రావలేము అని విలీనం చేశాడు, శుభ్రంగా సినిమాలు తీసుకుంటున్నాడు. నువ్వు కూడా పళ్ళకి మోసి పరువు పోగొట్టుకోవడం కంటే విలీనం చేసి సినిమాలు తీసుకో, చిరంజీవి గారిలాగా మీ అన్నగారిలాగా తీసుకో, ఆదర్శంగా ఉండు తప్ప ఇలా ఎందుకు మోసం చేస్తావని అడుగుతా ఉన్నా. నిజంగా నేను మనవి చేస్తున్నా, చాలా సందర్భాల్లో నేను చెప్పా, అనేక ప్రెస్ మీటింగ్లో చెప్పా, చాలామంది నన్ను అన్నారు ఏమండి పవన్ కళ్యాణ్ గారు మీ కోపమా అని. కోపం కాదని మనవి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, కొణిదెల పవన్ కళ్యాణ్ అనే ఒక రాజకీయ నాయకుడు, రాజకీయ నాయకుడు కాదు. అతను రాజకీయాలు చేయాలని రాలేదు. అతని రాష్ట్రంలో ప్రజలకు మేలు చేయాలని రాలేదు. అతను వచ్చింది కేవలం చంద్రబాబు నాయుడు గారిని బ్రతికించాలనేటువంటి ప్రయత్నం. చాలా కాలం నుంచి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి మధ్యన ఉన్నటువంటి గల్ఫ్ని, తగాదాని సరిచేయటం కోసమే పార్టీ పెట్టాడయ్యా, నమ్మండి అయ్యా నా మాట. వంగవీటి మోహన్ రంగారావు గారిని హత్య చేసిన తర్వాత రెండిటికీ మధ్యన అగాధం ఏర్పడితే ఆ అగాధానికి బ్రిడ్జి వేయటం కోసం పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాడు, చంద్రబాబును మొయ్యటం కోసం పార్టీని పెట్టాడు, చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలనే తాపత్రయంతో పార్టీ పెట్టాడనే విషయాన్ని నేను మనవి చేస్తున్నాను. వంగవీటి మోహన్ రంగారావు గారిని అతి దారుణంగా హత్య చేసిన తర్వాత ఆ సామాజిక వర్గం అంతా ఒక పక్కకు వెళ్ళిపోతే దాన్ని లాక్కొచ్చి చంద్రబాబుకి కట్టేయాలని, చంద్రబాబు దొడ్లో కట్టేయాలనేటువంటి ఆలోచన చేసి పార్టీ పెట్టినటువంటి వ్యక్తిని మనం చేస్తున్నాం. అదేవిధంగా ముద్దగడ పద్మనాభం గారు, అఫ్కోర్స్ ఆయన ఏ పార్టీలో చేరతాడో, కొన్నేదో జనసేనలో చేరతాడన్నారు, కానీ వీటి మనం చేస్తున్నాం. ముద్రగడ పద్మనాభం గారిని కూడా బ్రతికుండంగానే వేధించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేయడానికి పార్టీ పెట్టి వాళ్ళు ఊడిగం చేస్తున్నావు. అసలు నువ్వు మైక్ పట్టుకుని మాట్లాడేటప్పుడు నీ ముఖంలో నిద్రు చుక్కుందా? ద్రోహం చేస్తున్నాననేది నీ గుండె చెబుతుంది, అందువల్ల సరిగా మాట్లాడలేకపోయావనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. కాబట్టి నేను ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పొత్తు అనేది ఎప్పుడో నిర్ణయించేశాడు, ప్యాకేజీ కోసం పొత్తు పెట్టుకున్నాడో లేకపోతే మరొక లాభం కోసం పొత్తు పెట్టుకున్నాడో ఎప్పుడో పొత్తు పెట్టేసుకున్నాడు. కానీ ఇవాళ సీట్లు పంపకం విషయంలో చూస్తే నిజంగా ఏడవాలో నవ్వాలో నాకు కాదు, జన సైనికులకు అర్థమవుతా ఉంది. ఇది ఒక అపవిత్రమైనటువంటి పొత్తని అనేక సందర్భాల్లో మేము చెబుతున్నాం. దీనిలో ప్రజల్ని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తోడు దొంగలై వ్యవహరిస్తున్నారు, ప్రజల్ని మోసం చేసే కార్యక్రమంలో ఉన్నారు. వాళ్ళకి రాజకీయంగా బ్రతుకు లేదని తెలిసి ఒకళ్ళనొకళ్ళు పట్టుకొని మళ్ళా రా అని ఢిల్లీ తిరుగుతున్నారు బీజేపీ. వాళ్ళు వస్తారో రారో నాకు తెలియదు, వచ్చేస్తున్నారని చెబుతున్నారు. మరి వచ్చేవాళ్ళు అయితే వాళ్ళు లేకుండా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలేదు. వాళ్ళకు కూడా బాగా ఉందని చెబుతున్నారు, వాళ్ళు మాత్రం మాట్లాడటం లేదు. టోటల్ కన్ఫ్యూజన్. ప్రతిపక్షాలు, ప్రత్యర్థ రాజకీయ పక్షాలు పూర్తిగా కన్ఫ్యూజన్లో ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి స్ట్రైట్గా కన్ఫ్యూజన్ లేకోకుండా సిద్ధమై రాజకీయాల్లో ముందుకు వెళుతున్నాం. 175 పోయినసారి కన్నా, 151 పోయినసారి కన్నా ఎక్కువ, 175 కొట్టి మళ్ళా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము లేక మీరిద్దరు కలిశారు. అదేమంటే ప్రజల శ్రేయస్సు కోసం కలిశారంట, రాష్ట్ర శ్రేయస్సు కోసం కలిశారంట. అదేమంటే విధ్వంసం జరుగుతుందట, దుర్మార్గమైన పాలన జరుగుతుందంట, ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారంట. మరి ప్రజలందరూ వ్యతిరేకంగా ఉంటే అసలు మీరెందుకు కలవటం? ప్రజలు ఓడిస్తారుగా. ప్రజలందరూ వ్యతిరేకంగా ఉంటేను, జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేస్తుంటేను, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయమైన పరిపాలన చేస్తుంటేను, ప్రజలకు నచ్చని పరిపాలన చేయటం చేస్తేను, ప్రజలే ఓడిస్తారు. మీ ఇద్దరు కలవాల్సిన అవసరం లేదు, బీజేపీని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మీరందరూ కట్టకట్టుకు రావాల్సిన అవసరం లేదు. అంటే దీన్ని బట్టి లాజికల్గా అర్థమవుతున్నది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా బలంగా ఉన్నాడు. ఇంతమంది కలిసినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేనటువంటి దశలో ఉన్నాడు అనేది మీరు చెప్పకనే చెబుతున్నారనే అంశాన్ని దయచేసి అర్థం చేసుకోండి. త్వరలో జరగబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని వశం చేసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు ఎన్ని జిత్తులేసినా, ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, పొద్దున్న మీ ప్రెస్ మీట్లోనే మీ కన్ఫ్యూజన్ ఏంటో అర్థమైపోయింది. చివరికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో కూడా ప్రకటించుకోలేని అద్వాన్నమైన పరిస్థితుల్లో జనసేన రాజకీయ పక్షం ఉంది.
జనసేనకి 24 సీట్లు ఇస్తే ఎన్నే ప్రకటించింది? 5ఆ? 5 సీట్లు ప్రకటించారు. మిగతా 12 ప్రకటించుకోలేని పరిస్థితి. దేర్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్. వాళ్ళకు ఒక పద్ధతి లేదు, ఒక వ్యవహారం లేదు. అదే స్వామి చెప్పింటూ విధానం చెడ్డ ఫలితం ఉండాలట. పవన్ కళ్యాణ్ గారు జనసేనతో పొత్తు, పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నానో పొత్తులో ఉన్నానో పొత్తులో ఉన్నానో అని ఆయన చెబుతున్నాడు.